హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక హెల్దీయస్ట్ స్మూతీ ఈ స్మూతీని మనము రోజు ఒకే ఫ్రూట్తో కాకుండా ఒకరోజు సపోటా ఒకరోజు అవకాడో ఒకరోజు యాపిల్తో అలాగే ఒక రోజు మ్యాంగోతో తయారు చేసుకొని వచ్చండి సేమ్ విధానంలో చూడండి నేను ఇక్కడ ఒక ఐదు డేట్స్ని తీసుకున్నాను అంటే కర్జు పండ్లు అనమాట తీసుకుని విత్తనాలు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి తర్వాత ఇవి నాలుగు వందల మిల్లీ లీటర్ల చూడండి కాచి చల్లాచిన పాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ పౌడర్ని దీంట్లో పెట్టాను ఇక్కడ ఒక మిక్సీ జారు అలాగే హార్లిక్స్ పౌడర్ అండి నేను ఇక్కడ ఈ రెసిపీ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాను చూడండి డేట్స్ని చూడండి పాలు అలాగే చూడండి ఈ మిక్సీ జార్ తీసుకొని చూడండి ఇప్పుడు మీరు కట్ చేసిన డేట్స్ ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను హార్లిక్స్ పౌడరు ఒక టేబుల్ స్పూను ఆల్మండ్ పౌడర్ అండి మిక్సీ జార్లోకి యాడ్ చేయండి చూడండి మీరు ఈ ఈ రెండు పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మీరు చూడండి ఒక టేబుల్ స్పూను వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి మీకు వెనీలా ఐస్ క్రీమ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి డేట్స్ అనేది పూర్తిగా నలగవండి కొంచెం కోర్చగా నలుగుతాయి పర్వాలేదు మరియు స్మూతీ తాగేటప్పుడు బైట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మిల్క్ తీసుకున్నారు కదా దీంట్లో హాఫ్ మిల్క్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసి మరలా లిడ్ క్లోజ్ చేసేసి బాగా గ్రైండ్ చేయండి ఒక నిమిషం పాటు చూడండి ఇక్కడ నేను రెండు చిన్న బనానాలను తీసుకున్నానండి బాగా రైపన్న అయిన బనానాలను తీసుకునవచ్చు వీటిలో న్యాచురల్ షుగర్ ఉంటుందండి మీరు ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ బనానా తొక్కను తీసివేసి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మరలా లిడ్ క్లోజ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేయండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిపోయిన మిల్క్ ఉన్నాయి కదా ఆ మిల్క్ను కూడా యాడ్ చేసేసి మరలా లిడ్ క్లోజ్ చేసి బాగా గ్రైండ్ చేయండి ఒక నిమిషం పాటు చూడండి ఇప్పుడు స్మూతీ అనేది ఇలా చూడండి చిక్కగా ఉంటుందండి కావాలంటే మీరు కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి మీరు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే మిల్క్ క్వాంటిటీని తగ్గించండి చూడండి స్మూతీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు దీనిని గ్లాస్లోకి సర్వ్ చేయండి గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఫుల్ గ్లాస్ కానీ మీరు పిల్లలకైతే కొంచెం తగ్గించి వేయండి పెద్దవారికి అయితే ఈ గ్లాసు బ్రేక్ఫాస్ట్గా కానీ ఏదైనా డే టైంలో మాత్రమే ఈ స్మూతీని తీసుకోండి చూడండి ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ హార్లిక్స్ పౌడరు అలాగే ఒక టీ స్పూన్ ఆల్మండ్ పౌడర్తో సర్వ్ చేసుకోండి చూడండి హెల్దీయెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ స్మూతీ రెడీ అయిపోయిందండి మీరు ఎంజాయ్ చేయండి ఈ స్మూతీని మరలా ఇంక వేరే విధానంలో కూడా తయారు చేసుకుని వచ్చండి ఏం లేదండి పాలని బాగా వేడి చేయండి వేడి చేసిన పాలని ఒక గ్లాస్లోకి కానీ కప్పులోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి దాంట్లోని ఒక ఐదారు డేట్స్ని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఆల్మండ్ పౌడర్ కాకుండా ఆల్మండ్స్ ఉంటాయి కదా బాదం పప్పులు వాటిని ఒక ఐదు ఆరుని ఆ పాలల్లో వేయండి వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి బాగా బయట ప్రదేశంలో చల్లారిన ఇవ్వండి చల్లారిన తర్వాత మీరు చల్లగా తాగాలి అనుకుంటే డీ ఫ్రిజ్లో ఒక గంట సేపటి పాటు పెట్టుకోండి లేదంటే ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక గంట సేపటి పాటు మీరు ఎంత చల్లగా తాగాలి అనుకుంటే అలాగనమాట చూడండి ఇప్పుడు అలాగే గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకునవచ్చు సేమ్ విధానంలో ఇవన్నీ కలుపుకొని మీరు ఐస్ ముక్కలు కావాలంటే ఐస్ ముక్కలనైనా యాడ్ చేసుకునవచ్చు మీరు మరీ చల్లగా కావాలి అనుకుంటే చూడండి ఈ స్మూతి అనేది హెల్త్ పరంగా ఎవరు చాలా యూజ్ఫుల్ అండి మీరు కూడా తయారు చేసుకుని ఈ స్మూతిని ఎంజాయ్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే